ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు చేకూరి సుబ్బారావు అధ్యక్షతన పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై గ్రామాల వారీగా సమీక్ష నిర్వహించారు. సీనియర్ నాయకులు మన్నే రవీంద్ర, కమ్మేపల్లి వెంకటేశ్వర్లు, చేకూరి ఆంజనేయులు, చిట్యాల వెంగల్రెడ్డి, షేక్ జిలానీ, మంత్రి నాయక్, కంచర్ల సత్యనారాయణ గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు ఈ సమీక్షలో పాల్గొన్నారు. 90% రోడ్లు వేసాం, డ్రింకింగ్ వాటర్ తాగటానికి ఎక్కడైనా విపత్తికర వర్షాలు లేకుండా తీవ్రమైన నీటి ఎదురు ఉన్నప్పుడు కూడా చక్కగా ట్యాంకులు పెట్టుకోలో లేకపోతే ఏదో ఇద్దరు సర్పంచులు చేశారు. అది గ్రేట్ పోస్ట్ ఉంది తెలుగుదేశం నాయకులు అనేవాళ్ళ కంటే కాదు, ఈ పార్టీ చేసింది, తెలుగుదేశం పార్టీ చేసింది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఊళ్ళో చేయడానికి మామూలుగా 20 ఏళ్ళ వాళ్ళ ఆధీనంలో కంటే దాదాపు 10 ఏళ్ళు మన ఆధీనంలో ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఘనత కూడా తెలుగుదేశానికి. అందుకనే మనకి గర్వంగా ఘంటాపథంగా ఒంట్లో ధైర్యంతో ప్రజలు ముందుకెళ్ళచ్చు. అయ్యా మేము ఇన్ని పనులు చేశాం, రోడ్ల దగ్గర నుంచి, రైల్వే దగ్గర నుంచి, అనేకమైన వాళ్ళు పరిశుభ్రత దగ్గర నుంచి అన్ని చోట్ల అన్ని పనులు చేశాం, దానికి మీ ఓటు వేసిన అడగటానికి హక్కు ఉంది మనకి. కొంతమంది ఇండివిజువల్గా కొంతమందికి నష్టం జరగవచ్చు, చాలా మంది చేసిన కార్యకర్తలకి కొన్ని కొన్ని చోట్ల అన్యాయం జరగవచ్చు, అది సహజం పార్టీలో. అటువంటి కూడా ముందు ముందు ఇప్పుడు పనిచేసిన కార్యకర్తలను ఖచ్చితంగా గుర్తుంచుకుంటాం, లోపల జరిగిన ఏదైనా తప్పులుంటే సవరించుకుంటాం. రేపు రాబోయే సర్పంచ్ కూడా అందరి కార్యకర్తల మనోగతానికి ఆయన నడుచుకునేటట్టు ఖచ్చితంగా చేయగలనని నేను హామీ ఇస్తున్నాను మీ తరఫున అందరికీ. ఖచ్చితంగా ఇంకా క్యాండిడేట్ని మనం సెలెక్ట్ చేయలేదు, చేస్తాం తొందరలో. తెలుగుదేశం పార్టీ 3వ సారి హ్యాట్రిక్ కొట్టాలి, గుర్తుంచుకోండి. మనం 3వ సారి గెలవబోతున్నాం, అది మనందరి కృషి. అందరూ ప్రతి వాడు ఇక్కడ రవీంద్ర నాయకులు చేస్తే ఏదో నా మీద బొమ్మలాగా తిప్పుతారు, కానీ కింద పనిచేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కార్యకర్తలు 100 మంది ఉన్నారు. ఇక్కడ 18 వార్డులు ఉన్నాయి పంచాయతీ. సరే, తర్వాత మన నాయకుడు మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎక్కడ రాజీ పడటానికి లేదు, ఏకగ్రీవం అని అంటారు. ఏకగ్రీవం అంటే మాకేమని చెప్పండి, ఏకగ్రీవం టీడీపీని ఏకగ్రీవం చేయమన్నారు, కానీ వాళ్ళకి ఏకగ్రీవం ఇచ్చే పని లేదు. అది మన పార్టీ పాలసీ. మన అచ్చెన్నాయుడు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎక్కడైనా వాళ్ళు వచ్చినా కూడా రాజీ పట్టడానికి వచ్చిన మట్టుకు చాలా సీవియర్గా ప్రతిచర్యలు ఉంటాయి. అటువంటి వాటికి ఎప్పుడు అవకాశం ఇవ్వకండి, చాలా మంచి అవకాశాలు ఉన్నాయి మనకి. మీరు అందరూ తెలుసు, ఇప్పుడు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయింది వైసీపీ వచ్చి, 2 సంవత్సరాల్లో అయిందంటే దేంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యి గుండె మీద ఒకటి చెప్పాలండి. ఇసుక, పెట్రోలు, డీజిలు, తర్వాత ఛార్జ్, బస్ ఛార్జీలు, ఎరువులు, లిక్వరు, ఏటి మీద సక్సెస్ అయిందని చెబుతారు, మొఖాలు ఎత్తుకొని గుండెల మీద చేసుకుని ఓట్లు అనుకుంటే చెప్పండి.